చూడండి బియ్యము ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేసుకోవాలి ఏ విధంగా చేసుకుంటే ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉంటాయి పాడైపోకుండా పురుగు పట్టకుండా ఉంటాయో మీకు ఇప్పుడు నేను చెప్తానండి దానికోసం మనకు బియ్యం తీసుకున్నాను నేను చూడండి ఆ బియ్యంలో పురుగు పడుతూ ఉందండి ఆ విధంగా పురుగు పట్టకుండా ఉండేదానికి ఏమి ఏమి చిట్కాలు చేస్తే ఎక్కువ రోజులు బియ్యం పాడవకుండా ఉంటాయో దీన్ని ఇప్పుడు చెప్తాను మీకు దానికి బియ్యం తీసుకున్నానండి ఈ బియ్యాన్ని నేను మూడు రకాల పద్ధతులు చెప్తాను దాంట్లో మీకు ఏది నచ్చితే అది మీరు ఫాలో అవ్వచ్చు దానికోసము కావాల్సిన వేపాకు అండి ఇది ఇది పచ్చి వేపాకు తర్వాత కల్లుప్పు ఉప్పు కళ్ళు ఉప్పు అంటే రాళ్ళు ఉప్పు అంటారు కదా ఆ ఉప్పు అండి తర్వాత తెల్లగడ్డలు ఇవి పొట్టు తీసిన తెల్లగడ్డలు అండి పొట్టు తీసి పెట్టుకున్నాను ఈ మూడింటిని వేసి మిక్స్ చేసుకోవచ్చు లేదు మాకు ఇష్టం లేదు అనుకుంటే ఏదైనా ఒకటైనా వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవచ్చండి ఏది వేసినా తర్వాత మనం వాడుకునేటప్పుడు తీసేసి మనం ఏం వేసామో వాటిని తీసేసి బియ్యాన్ని వాష్ చేసుకొని మనం వంట చేసుకోవచ్చండి ఇడ్లీ దోశ అన్నం మనం ఏం చేసుకుంటామో అది మామూలుగా చేసుకోవచ్చు ఈ విధంగా వేపాకేసి బాగా కలిపి పెట్టానండి బాగా మిక్స్ చేయాలి బియ్యం పైకి కిందకి కానీ ఆకు బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి అట్లా చేసి పెట్టుకుంటే మనకు ఎక్కువ రోజులు ఉంటాయండి చూడండి అట్లా మిక్స్ చేసి పెట్టాను నేను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత కళ్ళు ఉప్పు వేస్తున్నానండి కళ్ళు ఉప్పు వేసి అదేవిధంగా బాగా పైకి కిందకి అంటూ బాగా మిక్స్ అయ్యే విధంగా మనము మిక్స్ చేసి పెట్టుకోవాలి ఆ విధంగా అనడం వల్ల బియ్యంలో అంతా మిక్స్ అయ్యి పురుగు పట్టుకుండా ఉంటుందండి తర్వాత తెల్లగడ్డలు తెల్లగడ్డలు కూడా బియ్యంలో వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి నేను చూపించేదానికి కొంచెం చేస్తున్నానండి మీరు ఎక్కువ బియ్యమైనా ఎట్లాగే చేసి పెట్టుకోవచ్చు పాడైపోకుండా ఉంటాయండి చూడండి నేను మూడింటిని వేసినాను చూపిస్తున్నాను మీకు ఇవి ఇట్లాగే ముంజించుకుంటే మనకి పురుగు పట్టుకునే ఉంటుంది ఎక్కువ రోజులు పురుగు పట్టుకుంటే బాగా ఉంటాయండి తర్వాత నే మీకు మూడు ఇష్టమైతే మూడు వేస్ట్ చేసుకోవచ్చండి లేదన్నా ఏదైనా ఒకటి వేసుకోవచ్చు తెల్లగడ్లు ఉప్పు ఏమంటే మనము ఒక తెల్లటి క్లాత్ తీసుకొని ముడి కట్టేసి బియ్యంలో వేసుకోవచ్చండి ఎందుకంటే మాకు తర్వాత క్లీన్ చేసిన టైం లేదు అనుకున్న వాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు టైం ఉండేవాళ్ళు దాంట్లో వేసుకొని మీరు క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఇవి చూడండి నేను ఆల్రెడీ ఒక నెల క్రితం వీటిని నేను వేపాకు వేసి పెట్టినానండి చూడండి పురుగు పట్టలేదు ఇవి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా నెల రెండు నెలలు నాకు వస్తాయండి బియ్యము అప్పుడు దాకా కూడా పురుగు పట్టదండి వీటిలో మీకు ఏది ఇష్టమైతే ఆ మెథడ్ మీరు ఫాలో అవ్వండి నేను వేపాకు ఒకటే వేసి పెట్టినానండి థ్యాంక్ యూ